Hello, Districtsinfo viewers. In this video, we will apply SC Corporation loan ki yela apply cheskovali anedi manam telusukundam. So, SC Corporation loan aithe manaki financial year ki ante ippudu 2021 year ki manaki open aipoyindi. So, financial year lo manam SC Corporation loan yela apply cheskovali anedi chudaboye mundu naa videos ni meeru first time chustunnataithe నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్కి ఎలా అప్లై చేయాలి అనేది మనం చూద్దాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్లో TSOBMMS అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఎంటర్ చేయగానే చూడండి, మనకి ఫస్ట్లోనే tsobmms.ccg.gov.in అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే చూడండి, తెలంగాణ స్టేట్ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS. సో తెలంగాణ స్టేట్ యొక్క సో ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి మనకి ఇది మెయిన్ వెబ్ పోర్టల్ అనేది మనకి ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, మనకి సిటిజన్ కార్నర్ అని ఉంది కదా, ఇక్కడ కింద మనకి ఆప్షన్స్ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. సో అప్లై ఆన్లైన్ ఫర్ ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే చూడండి, మనకి ఆల్ కార్పొరేషన్స్, సో ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్. సో ఇక్కడ మనకి ఒక నోట్ ఉంది చూడండి, మీ రిజిస్ట్రేషన్ దరఖాస్తు ఫారంలో బ్యాంక్ బ్రాంచ్ ప్రదర్శించబడకపోతే సంబంధిత బ్యాంక్ శాఖ మీరు ఎంచుకున్న మండలం ఆర్ మున్సిపాలిటీకి మ్యాప్ చేయడానికి మీ స్థానిక జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఐడి కార్యక్రమాన్ని సంప్రదించగలరని మేము మిమ్మల్ని కోరుతున్నాము. సో మనకి ఒకవేళ మన బ్యాంక్ అప్లికేషన్లో బ్యాంక్ బ్రాంచ్ కనిపించకపోతే మనం ఇలా చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయాలి, క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ ఇయర్ 2021 చూడండి, మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2021ది అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయిపోయింది. సో మనకి చూడండి, నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్, నేమ్ ఆధార్ నెంబర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్. సో మనం ఇక్కడ ఇప్పుడు నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయాలి. సో నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అండ్ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తున్నాను. సో చేయగానే చూడండి ఇక్కడ, సో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని క్లిక్ చేయగానే నాకు నేమ్ అండ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే యువర్ ఆధార్ కార్డ్ హ్యాస్ బీన్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ, యూ కెన్ కంటిన్యూ టు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని చెప్పేసి వచ్చేసి డైరెక్ట్గా నా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ వచ్చేసింది. అంటే మన ఆధార్ కార్డ్ వ్యాలిడేట్ అయిపోయి మన ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లే అయిపోయిన తర్వాత చూడండి బెనిఫిషియరీ టైప్. సో మీ బెనిఫిషియరీ టైప్ ఏంటి, ఇండివిజువల్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత టైప్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెంట్స్, అంటే సో ఫినాన్షియల్ అసిస్టెంట్ ఏ రకం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏ సెక్టార్లో అయితే లోన్ తీసుకోవాలి అనుకుంటున్నాం అనేది చూడండి. సో హార్టికల్చర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్, సో ఏది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ట్రాన్స్పోర్ట్ సెక్టర్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ స్కీమ్స్ చూడండి, మనం ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో దేని గురించి అప్లై చేసుకుంటున్నాం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి స్కీమ్ కూడా. సో మనం ఒకవేళ ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో మనం ఏ దాని గురించి అప్లై చేయాలి స్కీమ్ అనుకున్నా కూడా మనకి ఖచ్చితంగా లైసెన్స్ అనేది ఉండాలి, ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు మనం హార్టికల్చర్లో చూసుకుంటే చూడండి, నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి మనకి ఇన్ని రకాల స్కీమ్స్ అయితే మనకి హార్టికల్చర్లో అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, ఒకవేళ టైలరింగ్ అండ్ రెడీమేడ్ గార్మెంట్స్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేయగానే మనకి కనిష్ట యూనిట్ విలువ ఎంత, అంటే మినిమం యూనిట్ కాస్ట్ ఎంత అనేది మనకి ఇక్కడ చూపించేస్తుంది. సో ఒకవేళ వేరేది చూద్దాం చూడండి, సో మొబైల్ టిఫిన్ సెంటర్ అని సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ మినిమం యూనిట్ కాస్ట్ అనేది కూడా మనకి సో ఇంత చూపించేస్తుంది. సో మనం ఏ స్కీమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ స్కీమ్ యొక్క మినిమం యూనిట్ కాస్ట్ ఎంత అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ సో డిజిటల్ నెట్వర్క్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో డిజిటల్ సెక్ నెట్వర్క్కి కూడా మనకి వేరే యూనిట్ కాస్ట్ అనేది చూపించడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో అని క్లిక్ చేయాలి చూడండి. గో అని క్లిక్ చేస్తున్నాను. గో అని క్లిక్ చేయగానే సో మనకి నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోయింది. సో లొకేషన్ డీటెయిల్స్, సో మన యొక్క లొకేషన్ డీటెయిల్స్ అంటే డిస్టిక్ట్, మండల్, సో పంచాయత్, అలాగే విలేజ్ అండ్
హ్యాబిటేషన్ నివాసం ఏది అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సెక్టార్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. చూడండి, మనం ముందుగానే ఫస్ట్ పేజ్లో మనం రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కొన్ని ఇచ్చాం కదండి. సో బెనిఫిషియరీ టైప్, సో సెక్టార్ ఏంటి, అలాగే టైప్ ఆఫ్ సెక్టార్ ఏంటి, స్కీమ్ ఏంటి, అన్ని మనం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ అయితే ఇంత ఇవ్వడం జరిగింది, అండ్ మినిమం యూనిట్ కాస్ట్ కూడా. సో మనకి ఎంత యూనిట్ కాస్ట్ కావాలి అనేది యూనిట్ కాస్ట్ రూపాయలు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మనకి మినిమం అండ్ మ్యాక్సిమం ఇచ్చారు కాబట్టి సో దాన్ని బట్టి మనం ఎంటర్ చేయాలి. అలాగే సబ్సిడీ ఎంటర్ చేయాలి. బ్యాంక్, సో బ్యాంక్ లోన్ కూడా మనం ఎంత కావాలనేది ఎంటర్ చేయాలి. ఆ తర్వాత టోటల్ యూనిట్ మొత్తం ఎంత యూనిట్ కాస్ట్ అవుతుంది అనేది కూడా ఎంటర్ చేసి, ఆ తర్వాత ఏ బ్యాంక్ నుంచి అయితే మీరు ఇది తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఆ బ్యాంక్ కూడా ఎంటర్ చేసి, బ్యాంక్ యొక్క బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ డీటెయిల్స్ అడుగుతుంది. సో కంప్లీట్ బెనిఫిషియరీ డీటెయిల్స్, నేమ్ యాజ్ పర్ ఆధార్, ఆధార్ కార్డ్ నెంబర్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, ఇవన్నీ మనం ముందుగానే ఇచ్చాము. సో అవే డీటెయిల్స్ మనకి ఇక్కడ వచ్చేసాయి. ఇక్కడ తర్వాత ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ ఆర్ నో అని సెలెక్ట్ చేసుకొని జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే గ్రామీణ ప్రాంతం రూరల్ ఆర్ అర్బన్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకొని క్యాస్ట్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఖచ్చితంగా ఇది ఎస్సీ కార్పొరేషన్ కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీ సేవ నుంచి తీసుకోవచ్చు. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే నేమ్ యాజ్ పర్ క్యాస్ట్. సో మన క్యాస్ట్ సర్టిఫికేట్లో మన నేమ్ ఎలా ఉంది అనేది, అలాగే సబ్ క్యాస్ట్ ఏంటి, క్వాలిఫికేషన్, సో మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అంటే బెనిఫిషియరీ యొక్క క్వాలిఫికేషన్, అలాగే మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్, నేమ్ యాజ్ పర్ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, యాన్యువల్ ఇన్కమ్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అండ్ ఆక్యుపేషన్ కూడా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత సో ఈ గ్రూప్స్ కూడా ఏంటి అనేది సెలెక్ట్ చేసేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్రస్ డీటెయిల్స్, మీ యొక్క డోర్ నెంబర్ అండ్ అడ్రస్, కంప్లీట్ అడ్రస్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత చూడండి మనకి బెనిఫిషియరీ ఫోటో, సో మన యొక్క ఫోటో కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఫోటో ఖచ్చితంగా మనకి పీడిఎఫ్ అయినా జేపీజీ అయినా పిఎన్జీ అయినా ఏదైనా ఫైల్ పర్లేదు, బట్ 500 KB కన్నా తక్కువ ఉండేటట్టుగా మన యొక్క ఫోటో అలాగే పాన్ కార్డ్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మనం ఈ రిక్వెస్టెడ్ ఫైల్స్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ఫ్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. చూడండి మనకి ఏంటి అంటే ఐ సర్టిఫైడ్ దట్ ద అబౌ డీటెయిల్స్ ఆర్ ట్రూ అండ్ దట్ ఇఫ్ ఇట్ ఫౌండ్ ఇన్కరెక్ట్, ఒకవేళ తప్పు అయితే కనుక నా రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను అన్నట్టుగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ అని క్లిక్ చేయాలి. సో ప్రివ్యూ అని క్లిక్ చేయగానే మనకి మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి. సో డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ అని క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మనం ఎస్సీ కార్పొరేషన్ లోన్కి అయితే మనం ఇంట్లో నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇది వ్యూస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.